నమస్కారం శ్రేయస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ 10వ తరగతి ఫలితాల విడుదల 100% ఉత్తీర్ణత సాధించిన 933 పాఠశాలలు పాణ్యం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర ఆఖరికి పార్టీ కూడా ఆయనది కాదని విమర్శ నేడు బెంగళూరులో మోడీ రోడ్ షో బెంగళూరుకు బీజేపీకి బలమైన అనుబంధం ఉందని వ్యాఖ్య కరోనా సంక్షోభం శక ముగిసింది డబ్ల్యూహెచ్ఓ ప్రకటన ఏపీలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు మొత్తం 6,05,52 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వీరిలో 72.26% మంది ఉత్తీర్ణత సాధించారు 309,245 మంది బాలురు 295,807 మంది బాలికలు పరీక్షలు రాశారు వీరిలో 69.27% మంది బాలురు పాస్ అవగా 75.38% మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు 10వ తరగతి పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు 933 పాఠశాలలు 100% ఉత్తీర్ణతను సాధించాయి ఉత్తీర్ణతలో పార్వతీపురం అన్యం జిల్లా 87.47% తొలి స్థానంలో నిలవగా చివరి స్థానంలో నంద్యాల జిల్లా 60.39% నిలిచింది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో అత్యధికంగా 95.25% ఉత్తీర్ణత వచ్చింది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువకడం పాదయాత్ర 90 రోజు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది పెద్ద కొట్టాల నుంచి ప్రారంభమైన పాదయాత్ర కే మార్కాపురం కర్నూలు హైవే రోడ్ ఏ గోకులపాడు సల్కాపురం నెరబాడ పెదపీడి మధ్యగా కొనసాగింది పాణ్యం నియోజకవర్గం పెద్దపాడులో నిర్వహించిన సభలో లోకేష్ ప్రసంగించారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ శనివారం బెంగళూరులో రోడ్ షో నిర్వహించనున్నారు ఈ రోడ్ షోకు సంబంధించి ప్రధాని ట్వీట్ చేశారు బెంగళూరుకు బీజేపీకి మధ్య బలమైన అనుబంధం ఉందని అందులో పేర్కొన్నారు ఈ సిటీ మొదటి నుంచి బీజేపీకి మద్దతుగా నిలుస్తుందని అన్నారు తమ పార్టీ సిద్ధాంతం ఎప్పుడూ అభివృద్ధి చుట్టే తిరుగుతుందని అన్నారు కర్ణాటకలో గత 4 ఏళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రధాని మోడీ ఈ ట్వీట్లో ప్రస్తావించారు సామాజిక న్యాయ అంశాల్లో సున్నితంగా భవిష్యత్తు పైన బీజేపీ స్పష్టమైన విజన్ కలిగి ఉందని చెప్పుకొచ్చారు కర్ణాటకలో బీజేపీ ట్రాక్ రికార్డ్ ఇప్పటి వరకు సాధించిన విజయాలను పరిశీలించాలని ప్రధాని కోరారు బెంగళూరును అభివృద్ధి పదంలో నడిపిస్తూ కర్ణాటకను దేశంలోనే 1 రాష్ట్రంగా నిలబడతామని అన్నారు అభివృద్ధి ఫలాలు అందించేందుకు మరోమారు బీజేపీని ఆశీర్వదించాలంటూ బెంగళూరు వాసులకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు 3 ఏళ్ల పాటు ప్రపంచాన్ని ముప్పుదిప్పలు పెట్టిన కరోనా సంక్షోభ శాఖ ముగిసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది కరోనా కారణంగా విధించిన గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని తొలగిస్తున్నట్లు పేర్కొంది అయితే ప్రపంచంలో కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోలేదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది అత్యైక స్థితి విధించాల్సిన పరిస్థితులు మాత్రమే తొలగిపోయాయని పేర్కొంది ఇటీవల దక్షిణాసియా మధ్య ప్రాచ్యంలో కరోనా కేసులు పెరుగుదలను కూడా ప్రస్తావించిన డబ్ల్యూహెచ్ఓ ప్రతి వారం ఈ వ్యాధికి వేల మంది బలవుతున్నారని పేర్కొంది నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంటూరు నాగేశ్వర ఆదేశాలతో కందుకూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు నియోజకవర్గ తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో యువకులు మహిళలు నిరుద్యోగులు హాజరై మద్దతు తెలిపారు ఈ సందర్భంగా నిరుద్యోగులను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ మా ఉద్యోగాల సంగతి ఏంటి జగన్ అంటూ నినాదాలు చేశారు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఆశ చూపి నిరుద్యోగులతో ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిలువున మోసం చేశాడని విమర్శించారు ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని ప్రతి ఏటా మెగా డిఎస్సీ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ యువతకు ఉపాధి అవకాశాలంటి ఎన్నో హామీలను జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని గుర్తు చేశారు జగన్ ఒక పెద్ద సైకోని ఆయన దిగిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని మల్లేశ్వరరావు తెలిపారు మా అన్నగారు ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి యువతకి లక్షల మంది యువతకి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ రోజు 2019 లక్షల హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు ఏం చేస్తున్నాడయ్యా ఈ 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అని చెప్పంటే ఈ ఉద్యోగాలు కల్పించకపోవడం ఎలా అన్నా తీసి పక్కన పెడితే ఈ యువత మొత్తాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు గంజాయి మత్తులో గంజాయి తీసుకొని డ్రగ్స్ ఇచ్చి ఈ యువతని ప్రశ్నించే విధంగా లేకుండా యువత జీవితాన్ని బుక్కిపాలు చేసే విధంగా తయారై ఉన్నాడు ఎందుకంటే యువత ఉద్యోగ కల్పన కోసం ఎక్కడ రోడ్లు ఎక్కుతారో వాళ్ళు ఏ పోరాటాలు చేస్తారో మళ్ళా నన్ను జీవితంలో గద్ద ఎక్కడిని కూడా చేస్తారనే ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో తను తీవ్రంగా యువత మొత్తాన్ని కూడా మత్తు పదార్థాలతో డ్రగ్స్ ఈ రోజు మనం ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం ఎర్రచందనాన్ని వేటేటినో ఏదో ట్రక్కుల్లో దొంగతనంగా తరలిచ్చే విధానం నిన్న మొన్న చూస్తున్నాం ఏదో క్యాబేజీ మూటల్లో గంజాయి లారీల్లో గంజాయి బస్సుల్లో గంజాయి అంబులెన్స్ లో గంజాయి విద్యార్థులారా ఈ నిరసన ఎందుకు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో నేను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అని చెప్పాడు 4 సంవత్సరాలు
విద్యార్థులకి ఉద్యోగాలు లేవు, అదే విధంగా చేస్తున్న ఉద్యోగస్తులకి పోలీసులు కొరత, టీచర్స్ కొరత, కనీసం ఇక్కడ ఎంతో మంది బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా హైదరాబాద్ కి ఇట్లా బెంగళూరుకి వెళ్లే వాళ్ళు ఉన్నారే గానీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు. అయితే ఇంత ముందు నేను ఒక వీడియో చూశాను, ఒక సినిమా హీరోయిన్ అడు చెప్తుంది ఏంటి అంటే ఒక న్యూయార్క్ ని తలపించిన విధంగా ఉంది హైదరాబాద్ అనే విధంగా. ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ ఈ రోజు అభివృద్ధిలో ఉంది అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని నేను చెప్తున్నాను. మరి ఆ విధంగా ఇటీవల జరిగిన ఒక మీటింగ్ లో కూడా రజనీకాంత్ గారు కూడా చెప్పారు. అయితే ఆ విధంగా లేని ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఎట్లాగా ఉంది అంటే గంజాయి వనములాగా ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే సస్పెన్స్, లేదు అంటే వాళ్ళని హత్యలు చేయడము, లేదంటే మానసికమైనటువంటి ఏపీ నుంచి వస్తుంది ఈ ఆంధ్ర రాష్ట్ర యువత భవిష్యత్తుని ఎక్కడో గతంలో ఉన్నటువంటి బాబు గారు ఎన్నో వేల కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఏ విధంగా ఉద్యోగ కల్పన చేశారు. నువ్వు చేయలేకపోయినా సరే ఆ ఉద్యోగాల్ని సక్రమంగా నిలబెట్టి సంవత్సరం సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి కొంతో మందికి ఉపయోగాలు కల్పిస్తే ఈ రోజు మన రాష్ట్రానికి గది పట్టేలా జగన్ రెడ్డి అని చెప్పి యువత తరపున మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఆచరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగు యువత నాయకులకు, టీఎన్ఎస్ విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్య పాలన నడుస్తా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈయన ఒక పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఊర్లో చెప్పాడు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,11,000 ఉద్యోగాలను నేను రాగానే భర్తీ చేస్తా అని, ప్రతి నెల జనవరి 1వ తేదీ రాగానే ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది కానీ ఈ జగన్ రెడ్డి చేసింది విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఎక్కడెక్కడ చూద్దాం అనుకుంటా ఉంటే క్యాలెండర్లు క్యాలెండర్లు మారుతా ఉన్నా కానీ ఆ జాబ్ క్యాలెండర్ అయితే ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఎవరికి కనిపించలేదని పరిస్థితి ఇక్కడ నెలకొని ఉందంటే ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడో కూడా మనందరం తెలుసుకోవాలా. ఎక్కడైనా ఒక స్టేట్ కి రాజధాని అనేది ఉంటుంది, రాజధాని ఉంటేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అట్లాంటిది మన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏదో కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలకు తెలియలేని పరిస్థితి ఈ విధంగా ఉందంటే ఎంత దౌర్భాగ్యకర పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉందో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. ఒక రాజధాని కట్టలేనైనా, ఒక రాజధాని కొనసాగించలేనైనా 3 రాజధానులు కడతానని చెప్పి ఇవాళ వెళ్ళి వైజాగ్ లో కాపురం పెడతానని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతా ఉన్నాడంటే అతని పరిపాలన ఏ విధంగా ఉందో కూడా మనందరం తెలుసుకుని రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పవలసిందిగా కందుకూరు పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గచ్చి రవాణాలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ నిలబడిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ దౌర్భాగ్యక ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామ మల్లేశ్వర గారిని కోరుతా ఉన్నాం. విద్యార్థులారా, ఈ నిరసన ఎందుకు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో నేను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అని చెప్పాడు. 4 సంవత్సరాలు అయినాయి, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని మేము అడుగుతున్నాము. అదేవిధంగా మెగా టీఎస్సీ ఎక్కడా అని అడుగుతున్నాము. చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి, చేస్తున్న ఉద్యోగస్తులకు అయినప్పటికీ కూడా ఒక్కళ్ళకి కూడాను విద్యార్థులకి ఉద్యోగాలు లేవు, అదేవిధంగా చేస్తున్న ఉద్యోగస్తులకి పోలీసులు కొరత, టీచర్స్ కొరత, కనీసం ఇక్కడ ఎంతో మంది బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా హైదరాబాద్ కి ఇట్లా బెంగళూరుకి వెళ్లే వాళ్ళు ఉన్నారే గానీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు. అయితే ఇంత ముందు నేను ఒక వీడియో చూశాను, ఒక సినిమా హీరోయిన్ అడు చెప్తుంది ఏంటి అంటే ఒక న్యూయార్క్ ని తలపించిన విధంగా ఉంది హైదరాబాద్ అనే విధంగా. ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ ఈ రోజు అభివృద్ధిలో ఉంది అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని నేను చెప్తున్నాను. మరి ఆ విధంగా ఇటీవల జరిగిన ఒక మీటింగ్ లో కూడా రజనీకాంత్ గారు కూడా చెప్పారు. అయితే ఆ విధంగా లేని ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఎట్లాగా ఉంది అంటే గంజాయి వనములాగా ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే సస్పెన్స్, లేదు అంటే వాళ్ళని హత్యలు చేయడము, లేదంటే మానసికమైనటువంటి మానసికంగా వాళ్ళని భయంకరంగా టార్చర్స్ అనేది పెట్టడం జరుగుతుంది. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అతను సస్పెండ్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు, యువకుల్లారా, విద్యార్థులారా, ప్రజల్లారా, చదువు లేని తల్లిదండ్రులారా, ఒకసారి మీరు గ్రహించుకోండి, ఒకసారి మీరు ఆలోచించండి. మా బిడ్డల్ని మేము లక్షలు పోసి చదివించాము, మేము వేలు పోసి
కందుకూరు పట్టణ పరిధిలోని శ్రీ స్కందస్పురి జనార్దన స్వామి దేవాలయం నూతన కళ్యాణ మండపం శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే మానుకుంట మహీధర్రెడ్డి కళ్యాణ మండపానికి అందించిన దాతలతో కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జనార్దన స్వామి కందుకూరు పట్టణంలో కొలువుదీరి ఉన్న పురాతన స్వామి దేవాలయం ప్రాశస్త్యం ఎంతో కీర్తి ప్రతిష్టలు కలిగిన దేవాలయమని అన్నారు. అలాంటి స్వామివారి సేవలు తరించాలనే ఆకాంక్షతో విరాళం అందజేసిన దాతలకు స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లవేళ ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారి బైరాగ్ చౌదరి, ధర్మకర్తల మండలి చైర్మన్ రావులకొల్లు బ్రహ్మానందం, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిపట్నం అక్టోబర్ టైలర్స్ కాలనీనందు టైలర్స్ యూనియన్ కమిటీ హాల్ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కాకాన్ రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి రమేష్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, టైలర్స్ యూనియన్ నాయకులు, టైలర్స్ స్థానిక నాయకులు, నియోజకవర్గం స్థాయి నాయకులు మరియు వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన వలోపాడు మండలంలో చోటు చేసుకుంది. కందుకూరు డీఎస్పీ రామచంద్ర కథనం మేరకు వలోపాడులోని కొత్తూరు బజార్లో బాలికపై అదే ప్రాంతానికి చెందిన బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లి ఆరాతీకే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలికను తన తల్లి గట్టిగా అడగ్గా విషయం బయటకు వచ్చింది. అనంతరం ఆమె వరవపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మైనర్ బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను వలోపాడులోని ప్రభుత్వ వైద్య పరీక్షల కోసం తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామచంద్ర మాట్లాడుతూ బాలికను గర్భవతం చేసిన బాలుని అదుపులోకి తీసుకున్నామని కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నేను కందుకూరు ఎస్డిపిఓ మాట్లాడుతున్నాను. ఈ ఉలవపాడు మండలంలో ఒక విలేజ్లో ఇద్దరు మైనర్స్ ప్రేమించుకున్నారు గత సంవత్సరం నుంచి. ఆ సందర్భంగా వాళ్ళిద్దరు సెక్స్వల్ కూడా ఫిజికల్ కూడా పార్టిసిపేట్ అయ్యి అమ్మాయికి 5 నెలల గర్భం వచ్చింది. చిన్న అమ్మాయి కేసు కట్టినాము. తల్లి ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు కేసు కట్టినాము, దర్యాప్తు చేసింది. ఆ మైనర్ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ కోర్టులో హాజరు. ఈ గర్భంగా డిఎస్పీ గారు చెప్పేది ఏమంటే పిల్లల యొక్క చిన్నపిల్లల యొక్క మూమెంట్ను కనుక్కోవడం, చిన్నపిల్లలు ఎక్కడ తిరుగుతున్నారని జాగ్రత్తగా చూడడం, అలాంటిది ఏదైనా ఎవరన్నా కానీ పొరపాటు ఏదైనా చేస్తే చిన్నపిల్లల మీద అవైతం చేస్తే మేము గట్టిన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్క తల్లికి
పోలీస్ శాఖ విన్నవించడమే వంటి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మూమెంట్ ఎక్కుంది, వేరే వాళ్ళు ఎవరన్నా అమ్మాయిని ఏదైనా ట్రాక్ చేస్తున్నారా, ఏదైనా పొరపాటు జరుగుతుందా, ఇళ్ళ కాడు ఉంది ఎప్పుడైనా భయం చెప్పుకొని ఇవన్నీ ఉండాలి. ఏది వచ్చినా సమాచారం వచ్చినా దిశ కాల్ ఫోన్ చేసి నిమిషంలో మా పో దిశ టీం కూడా అక్కడ అటెండ్ అయ్యి ఇలాంటి దానికి పరిష్కార మార్గం చూపిస్తాం. కందుకూరు డీఎస్పీ రామచంద్ర. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చంద్రగిరి కోట చారిత్రాత్మక కట్టడంగా ప్రస్తుతం విరాజిల్లుతోంది. చంద్రగిరికి అతి దగ్గరగా ఉన్న ఈ కోట దుర్గం కొండపై ఏడుగురు దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. పక్క సమాచారంతో చంద్రగిరి సీఐ ఓబిలేస్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అంజనం వేసి నిధుల గురించి చెప్పే మెహబూబ్ పాషా అనే వ్యక్తి నిధులున్నాయని చెప్పడంతో చిత్తూరు తిరుపతి జిల్లాలకు చెందిన నరేంద్ర, మహమ్మద్ రఫీ, వెంకటరమణ, జగన్నాథ్ కుమార్, గుర్రప్ప, దొరస్వామి, నల్లయ్యలు తవ్వకాలు జరిపారు. పోలీసులు చాకచక్యంగా వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుంచి బ్లాస్టింగ్ మెటీరియల్, పలుగు పార, డ్రిల్లింగ్ మిషన్, బ్యాటరీ తదితర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాణిపాకం చుట్టుపక్కల ఏరియాలో అఫెన్స్ తొవినట చేసినా కానీ ఎక్కడే కానీ వీళ్ళకి దొరకలేదు. దాని నుంచి ఎవరిపైన కేసు ఇప్పుడు దుర్గం కొండపైన వీళ్ళు తవ్వుతా అంటే పట్టుకున్నారా సార్? తవ్వుతున్నప్పుడు ఏమన్నా అందులో స్వాధీనం చేసుకున్నారా సార్? ఇల్లే అంటే ఇంకా రన్నింగ్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా ఇది చేసుకున్నాం. వీళ్ళకి బండ పడింది, ఆ బండ నుంచి వీళ్ళు ఇంకా రిట్రీట్ అవుదామనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఇంట్లోకి వచ్చారా సార్? లేదు, స్వామి కోసం సర్చ్ చేస్తున్నాం. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో ఈ నెల 29వ తేదీ నుంచి 5వ తేదీ వరకు చిన్న కొట్టాయి ఉత్సవం 5 రోజుల పాటు ఘనంగా దేవస్థానం నిర్వహించారు. చివరి రోజున శ్రీకాళహస్తీశ్వర ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి జ్ఞానప్రసూనమ్మ ఉత్సవమూర్తిని చక్కగా పుష్పాలతో అలంకరించి స్వామి అమ్మవారికి హారతి సమర్పించి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో ఆలయ ఆవరణలో ఊరేగించారు. ఈ ఊరేగింపులో దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనాలని తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గం నేత కుందుల వీరవెంకట సత్యనారాయణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని పెండ్యాల, కోరుపల్లి, ఉండరాజవరం మండలం వెలువెన్ను గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేత కుందుల వీరవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వం కొనాలని, రైతులకు సకాలంలో గోనె సంచలు అందించాలని అన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రైతు పరిస్థితి ఎలా ఉందండి? ఇంకేం పండిస్తారండి రైతు? రైతు అసమర్థత వల్ల, గవర్నమెంట్ అసమర్థత వల్ల ఈ ధాన్యం ఇలా రైతు చిగజారిపోయాడు. పురుగు మంది తాగసావాలండి ఇంకా రైతు, గవర్నమెంట్ అసమర్థత వల్ల పండించమని ఇవాళ ఇస్తున్నాడు. బండలు వీకెండ్కి ఎక్స్పోర్ట్ ఇస్తామని ఊడ్చేరు, ఇవాళ ఎవడు కొనుగోలు లేడు, నాదులు లేడు. ప్రైవేట్ ఇవాళ 1500 మీ ధాన్యం, ఇవాళ 1300 అమ్మవలసి వస్తున్నాయి ప్రైవేట్ మార్కెట్. ఈ రైతుకి దగ్గర 2-3 లక్షలు నష్టం అండి ఈ రైతుకి. ఈ పంట
కొండలు అవుతుందండి. ఇప్పటికీ భర్తలు బయటికి వెళ్ళలేదు. ఈ మొత్తం సమాజం ఏం చేయాలో వైరు మొత్తం లేదు. ఎవరు వచ్చిన వాళ్ళు లేదు. ఆ పరిస్థితి లేదు. రైతు ఏమైపోవాలో అసలు ఏం అర్థమవుతుంది లేదు. ఇలా వస్తే మరి బస్తాలు ఎప్పుడు ఇచ్చారు మీకు? అసలు పచ్చిమి కాయని చాలా బాగానండి. వాన అసలు ఎవరో వచ్చిన వాళ్ళు లేదు, ఏమీ లేదు. అసలు మొత్తం అలా మొలకలు చూసుకోండి. బరగా కప్పేయండి, కప్పేసి జాగ్రత్త. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వైఎస్ఆర్ కళ్యాణ వస్తు, వైఎస్ఆర్ షాదీ తుఫాన్ లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని వారి ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో వివాహం చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టణంలోకి జమ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ, జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణ మస్తు కింద పేద కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక చేయూతనిచ్చి వివాహానికి ఆర్థిక భరోసాని ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఎస్ సుభాషిణి, ఏపీఎం మాలతి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడిచ్చే 40,000, అప్పుడిచ్చే 50,000 కాకుండా ఈ 10 క్లాస్ బేస్ చేసుకోవటము, బాల్య వివాహాలు అరికట్టాల ఆలోచనతో సామాజికంగా అన్ని కులాలు, ఈ పేద కులాల పిల్లలు 10 క్లాస్ వరకు చదవాలని ఒక ఆలోచన తీసుకురావడం అనేది ఒక గొప్ప నిర్ణయం. అన్న మీరు చదివే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, దానిలో బాగుంది. వారు అది గమనించగలరా? ఈరోజు ఏదో ఒక రకంగా భూమి బ్యాంక్ చేయాలని ప్రతి కార్యక్రమం తీయాలని చెప్పుకుంటూ వాళ్ళు బ్రతుకుతారు. అంటే మీరు ఈ కులాలను బ్రతికించడానికి, భరోసా ఇవ్వడానికి చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమం ఇదివరకు 40,000 ఇచ్చేవాళ్ళు వాళ్ళు, అది కూడా ఇవ్వకుండా ఎక్కువ తెలిపితే ఈరోజు మరి మీరు 100,000 ఇస్తా ఉన్నారు. అదే మరి అడుగులు బాగా పట్టించే గొప్ప సంప్రదాయానికి తప్పనిసరిగా పెళ్లి నాటికి మధుబు వయస్సు 18 ఏళ్లకు భయపడి వరుణి పెళ్లి కూతుళ్ళ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న మంచి కార్యక్రమం ఈరోజు జరుపుతాం. ఈరోజు జరిగే ఈ మంచి కార్యక్రమం ఊరికినే ఆర్థికంగా ఆదుకోవడం అన్నది కాకుండా ఆదుకోవడంలో కూడా 10వ తరగతి ఖచ్చితంగా పిల్లలు చదివి ఉండాలి అని నిబంధన తీసుకుని రావడం, 10వ తరగతి దాకా ఖచ్చితంగా చదివి ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం షాదీ తోఫా కానీ ఎఫెక్టివ్ గా రిజిస్టర్ అవుతుంది బుర్రలేకి. అప్పుడు ఖచ్చితంగా 10వ తరగతి దాకా అన్నా కనీసం చదివిస్తారని, చదివించాలి అన్న తపన ప్రతి ఒక్క పేద కుటుంబంలోనూ కూడా మొదలవుతుంది. వీరికి తోడు ఖచ్చితంగా 18 సంవత్సరాల వయసు పాపకుండాలి, కనీసం 21 సంవత్సరాల వయసు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.